గ్లాస్ లోపల ఏమైనా ఒక పరిణామం ఏర్పడింది అనుకోండి, బయట మనకు కనిపించదు అది. ఇప్పుడు ఒక గాజులు వేసి గాజు గ్లాసెస్ తోటి కట్టిన రూమ్లో ఏం జరుగుతున్నా బయటకు కనిపించదండి మనకి. ఇప్పుడు మన దేహాలు ఉన్నాయనుకోండి, మనవన్నీ ఉత్త మట్టి దేహాలండి. కొంతమందికి తెలియక రే మట్టి బుర్ర అని తిడుతుంటారండి. తిట్టేవాడిది కూడా మట్టి బుర్రేనండి, తిట్టేవాడిది కూడా మట్టి బుర్రేనండి. కానీ అవతల వాడిది ఒక్కడిదే మట్టి బుర్ర అయినట్టు, తనదేదో పెద్ద మణిబుర్ర అయినట్టు, అరే మట్టి బుర్ర ఈ మాత్రం తెలియదు అంటాడండి. వీడు మనందరి బుర్ర ఒక్కటే కాదండి, మొత్తం మన బాడీ బాడీ అంతా మట్టేనండి. క్వాలిఫైడ్ మట్టి కొంచెం ఏదో అదేదో ముంతానా మట్టి అని అంటున్నాడు చూశాడండి. అదో అలాగా అలాగా మంది కొంచెం క్వాలిఫైడ్ మట్టి అని చేస్తే అక్కడ నీట్గా నిగనిగలాడుతూ ఉంటుందండి మంది. కానీ ఆయనది మట్టి కాదు సుమండి, నిన్న చెప్పాం మీకు. ఆయన కూడా మనలాగే కనిపిస్తూ ఉంటాడు ఈ లోకంలోకి వచ్చి పుట్టినప్పుడు. కానీ ఆయన ప్రకృతి స్వాం అధిష్టాయ, తనకే చెందినటువంటి అసాధారణ దివ్య ప్రకృతి, దాన్ని తీసుకొస్తాడు. అది ఎట్లా ఉంటుందంటే ఆ లోపలుండేటటువంటి వాటిని స్పష్టంగా బయటికి చూడటానికి వీలయ్యేట్టుగా ప్రకటిస్తూ ఉంటుంది. మనం అలా ఉండం కదండి, మనకి లోపల కోపం వచ్చినా ఏమండి బాగున్నారా అనగలవండి మనం. ఏమండి లోపల ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, అవతల వాడిని అరిపెద్దాం అన్నట్టుగా అనిపిస్తుందండి. అయినప్పటికీ మనం ప్రేమ నటించగలండి, ఏమండి బాగున్నారా అవడు అనగలవండి. పచ్చి అబద్ధాలు. అవతల వాడికి ఏదో నష్టం కలిగింది అనుకోండి, మనకి భలే సంతోషం వేసింది. మన వద్దని పని ఏదో వాడు చేశాడు, దాంతో అది కాస్త నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు పాపం వాడికి కష్టం వచ్చింది. మనకెలా అనిపిస్తుంది, మన వద్దన్నది చేసేవాడు నష్టపోయాడు అనుకోండి, అప్పుడు మనకెలా అనిపిస్తుంది, బాగా అయింది అని చంకలు ఎగరేయాలనిపిస్తుందండి. కానీ బాగుండదు కదండి, మర్యాద కాదు కదా. అంచేత మనకి మనసులో సంతోషంగా ఉన్నా ఎంత కష్టం వచ్చింది పాపం నీకు, ఎంత బాధ వచ్చింది నీకు, ఎంత బ్రహ్మాండంగా నటించగలమండి మనం కదండి. నటన ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది మన ఇండ్లకు వస్తుంటారండి, ఎప్పుడో బంధువులు ఎవరో పోయారనుకోండి, ఆ తర్వాత వాళ్ళు వస్తారు పక్కన కూర్చుని, ఏమీ రాదండి ఒక చుక్క, కానీ పాపం బట్ట తీసుకుని అంటూ ఉంటారండి వాడు. వాడు ఓ లేదు అసలు దాని మీద ఒక చుక్క కూడా పడదండి దానికి వాడికి. ఏడుపు లేని చోట ఏడుపు నటించగలం, సంతోషం లేని చోట సంతోషం నటించగలం. మన బాడీ రెండింటినీ అదృష్టం కొద్దీ రక్షిస్తుందండి, బతికి మనం బయటపడుతున్నాం దానివల్ల. లోపల ఏం జరుగుతుందో బయటికి కనిపించిపోయింది అనుకోండి, మనకి కొంపలు అంటుకుపోండి, ఎంత ప్రమాదం అండి మనకి లోకంలో బతకడం. అదృష్టం కొద్దీ మన బాడీ మనకి లోపల ఏం జరుగుతుందో బయటికి కనిపించకుండా చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ మనని కాపాడుతుంది. కానీ భగవంతుడికి అట్లా ఉండదు. భగవంతుడి దివ్యమంగళ విగ్రహం గాజు సీసాలాగా, ఆయన లోపల ఏముందో అది స్పష్టంగా కనిపించేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎట్టా ఉంటారండి, ఏడుపు వస్తే ఏడుస్తారు, నవ్వు వస్తే నవ్వుతారు. దాపరికం ఉండదండి వాళ్ళ దగ్గర, కపటం ఉండదు వాళ్ళ దగ్గర, కృత్రిమం ఉండదు వాళ్ళ దగ్గర. ఇది భగవంతుడు అంటే. అందుకోసమే చిన్నపిల్లల్లోని భగవంతుడితోటి పోలుస్తారు. చిన్నపిల్ల అంటే భగవత్ స్వరూపం అంటుంటారు కదండి. జ్ఞానులు కూడా అట్లానే ఉంటారండి. పరమపదానికి చేరితే మనకు కూడా అట్లాంటి శరీరాలే వస్తాయటండి. భగవంతుడితోటి సమానమైనటువంటి ఆకృతి మనకు కూడా వస్తుంది అని అంటారన్నమాట.